కొత్త సర్కార్ వచ్చినాక ఏం నడిచిందంటే ప్రగతి భవన్ ముంగట ముండ్ల కంచెలు వీకేసి ప్రజావాణి వెట్టుడు, రెండు గ్యారెంటీలు అమలు చేసుడు, తెలంగాణ అప్పుల కథలు అసెంబ్లీలో చెప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీకి ఆర్డరేసుడు, కరెంటు ఒప్పందాల మీద విచారణ చేపించుడు, సీఎం కాన్వై తగ్గించుడు, ధర్నా చౌక్ కు ఫుల్ పర్మిషన్ ఇచ్చుడు. సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో ఫస్ట్ మీటింగ్ పెట్టింది కొత్త సర్కారు. 6 గ్యారెంటీల అమలు కోసం 28 తారీఖు సంది ప్రజాపాలన పేరు మీద ఊరూరా గ్రామ సభలు పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. ప్రజాపాలన అనే టైటిల్ తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్ లో, ప్రతి హామిలేట్ విలేజ్ లో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆ టైంలో అందరు దరఖాస్తులు పెట్టుకోవాలన్నట్టు. ఆఫీసర్లు జాగ్రత్తగా పనిచేయాలి, మునుపు లెక్క లాపర్వా చేస్తే ఊకం, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అట్లని తప్పులు చేయనియొద్దనికి వచ్చిండు సీఎం సారు. ధరణితో తిప్పలైతుంది, దబ్బున్న తీరుస్తామన్నారు. డ్రగ్స్ తంద పని పట్టాలని ఆర్డర్ వేసిండు పోలీసులకు. డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. డ్రగ్స్ అనే మమ్మరిని ఈ రాష్ట్రం నుంచి పాలదోరాలి, గంజాయిని ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకే రాకుండా చేయాలనేది కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దేశారం సందే ప్రజాపాలన, మీ ఊరికే ఆఫీసర్లు వస్తారు కాబట్టి అందరు తయారుండుండ్రిగా.